విశాఖ నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలంటుకున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడ్ దగ్గరకు ట్రైన్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినట్టు తెలుస్తోంది. B1, B2 బోగీల్లో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 2 బోగీల్లో ఏసీలు పాడైపోయి లైట్లన్నీ పగిలిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విజయవాడ రైల్వే స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ అయిన బోగీలకు మరమ్మతులు చేస్తున్నారు. నూజివీడ్ దగ్గర మంటల్ని గమనించిన డ్రైవర్ ట్రైన్ ఆపి మంటల్ని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తిరుమల ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమిటి? ముందు ఎవరు గమనించారు త్రుట్లో చాలా పెద్ద ప్రమాదం తప్పింది, ఏమంటున్నారు ప్రయాణికులు? తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఈ రోజున పెను ప్రమాదం అయితే తప్పిందానికి వచ్చి ప్రధానంగా విశాఖ నుంచి తిరుపతి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. నూజివీడు సమీపానికి వచ్చే దగ్గర B1, B2 ఈ రెండు బోగీల్లో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్టుగా అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే గుర్తించారు. బోగీల్లో మంటలు రావడంతో ఒకసారిగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ ఏసీలకు సంబంధించి పాడయ్యే ఈ లైట్లన్నీ కూడా పాడే వెంటనే షార్ట్ సర్క్యూట్ కారణంగా వారిని అంటలు అంటుకున్నట్టుగా అయితే ప్రయాణికులు గుర్తించి వెంటనే వాహనాన్ని కూడా ఆపేశారు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే బోగీకి ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు అయితే మరమ్మతులు కూడా చేస్తున్నారు. నూజివీడు దగ్గర మంటలు రావడంతో ట్రైన్ డ్రైవర్ కూడా దీనికి సంబంధించి వెంటనే సమాచారం కూడా ప్రయాణికులు అందించిన నేపథ్యంలో కాసేపు ట్రైన్ అక్కడే ఆపేసి మంటలను అయితే నూజివీడు దగ్గరే ఆర్పేయడం కూడా జరిగింది. రెండు బోగీలు B1 అదేవిధంగా B2 ఈ రెండు బోగీల్లో మంటలు రావటాన్ని అయితే ప్రయాణికులు అయితే గుర్తించారు. మంటలు వచ్చిన వెంటనే ఈ మిగతా బోగీలు అన్నిటికీ కూడా అంటుకోకుండా ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించారని చెప్పచ్చు. అదేవిధంగా సమాచారాన్ని ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ కూడా వెంటనే ప్రయాణికులు చేరవేసిన కారణంగా వెంటనే ట్రైన్ కూడా నూజివీడు సమీపంలో సుమారు అరగంట పాటు కూడా నిలిపివేసి ఆ మంటలన్నీ ఆర్పిన తర్వాత వాహనాన్ని ప్రస్తుతం ట్రైన్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ఆపడం జరిగింది. అక్కడ ఎందుకు జరిగింది ఏంటనే దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు పరిశీలన చేయడంతో పాటుగా ఏదైతే మంటలు తలెత్తాయో B1, B2 బోగీలు ఈ రెండు బోగీల్లో కూడా ప్రస్తుతం మరమ్మతులు అయితే చేపడుతున్నారు. ఆ మరమ్మతులు అయిన తర్వాత తిరిగి ట్రైన్ యథావిధిగా తిరుపతికి అయితే పంపించే ప్రక్రియ అయితే ప్రస్తుతం అధికారులు అయితే నిమగ్నమయ్యారు. అయితే రెండు బోగీల్లో అంటుకున్న మంటలు మిగతా బోగీలకి వ్యాపించకుండా ఉండటంలో అటు అధికారులు కానీ ఇటు ప్రయాణికులు కానీ సాక్షకంగా వ్యవహరించడం పెద్ద ఉప్పే తప్పింది. ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న ట్రైన్ లో మంటలు వచ్చాయి కాబట్టి ఒకసారిగా ప్రమాదాన్ని అయితే గుర్తించకపోతే ఖచ్చితంగా మిగతా బోగీలు అన్నింటికి కూడా ఇదే మంటలు వ్యాపించే అవకాశం కూడా జరిగేది. అదే జరిగితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరుగుండేది కాబట్టి వెంటనే ప్రయాణికులు కూడా ఆ డ్రైవర్కి కూడా సమాచారం అందించడం, వెంటనే సాక్షకంగా వాహన ట్రైన్ అక్కడే ఆపి మంటలు మద్దతు చేయడం, ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఆ రైలుకి అయితే ప్రస్తుతం మరమ్మతులు అయితే కొనసాగుతున్నాయి. మరమ్మతులు అనంతరం తిరిగి యథావిధిగా బోగీల్ని B1, B2 బోగీలు ఏ బోగీల్లో అయితే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ బోగీల్ని కూడా మరమ్మతులు చేసి యథావిధిగా తిరుపతికి అయితే పంపిస్తామని చెప్పి రైల్వే అధికారులు అయితే చెప్తారు. శ్రీకాంత్, అంటే ఈ సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం దాన్ని గమనించారు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏ అర్ధరాత్రి తర్వాత జరుగుంటే ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉండేలా ఈ ప్రమాదం బహుశా జరుగుండేది, మంటలు ఆ రకంగా వ్యాప్తి చెంది ఉండేవి. సో ఏమంటున్నారు అధికారులు, అంటే తరచుగా ఈ షార్ట్ సర్క్యూట్లు రైల్లో ప్రమాదాలకు సంబంధించి ఎన్నిసార్లైనా వార్తలు వస్తున్నా కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే పూర్తిగా పట్టించుకోకపోవడమా, నిర్లక్ష్యమా, ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా విశాఖ వైపు నుండి కానీ అదేవిధంగా మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్ళే ఈ రైలుకి సంబంధించి రద్దీ పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇదే ట్రైన్ లో ప్రధానంగా మార్గంగా అయితే ఈ రైలు ద్వారానే ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి కూడా మచిలీపట్నం నుంచి మరో రైలు కూడా ఇదివరకు ఇటీవల కాలంలో కూడా అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రెండు బోగీలు కూడా విశాఖ అదేవిధంగా మచిలీపట్నం నుండి బయలుదేరే ఈ ట్రైన్లు స్టార్టింగ్ నుంచే కూడా కిక్కిరిసిపోయిన రద్దీతో అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ B1, B2 బోగీలు అదేవిధంగా ఏసీలు ఉన్నటువంటి ప్రధాన బోగీల్లో కూడా కొంత ఎప్పుడో చాలా కాలం నుంచి ఏర్పాటు చేసిన ఆ ఏసీలు కానీ ఆ వైర్లు కానీ ఉన్న నేపథ్యంలో వాటి అన్నింటినీ మరమ్మతు చేయడానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కూడా రైల్వే శాఖలో అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఎప్పుడైనా ఇలాంటి అత్యవసర సమయాలు ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మాత్రమే అధికారులు స్పందిస్తారని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఏసీ బోగీలకు సంబంధించి ఏసీలు కూడా సరిగ్గా పనిచేయట్లేదని అనేక మార్లు విజయవాడ జంక్షన్ లో రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా గతంలో కూడా అధికారులు
దీనికి సంబంధించి కూడా ఫిర్యాదులు కూడా అందిన నేపథ్యంలో ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏదైనా అత్యవసర సమయాల్లో మాత్రమే రైల్వే అధికారులు స్పందిస్తారు. అక్కడికక్కడ తూతూ మంత్రంగా ఏదైనా పరిష్కారం శాశ్వతంగా కాకుండా తాత్కాలిక పరిష్కారం చేసి వెంటనే ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు పంపించేసే ప్రక్రియ అయితే ఎప్పటి నుంచో రైల్వే అధికారులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి కూడా ఖచ్చితంగా అర్ధరాత్రి సమయంలో కనుక ఇదే విధంగా షార్ట్ సర్క్యూట్ వచ్చి బోగీలో మంటలు అయితే చెలరేగితే అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో ఖచ్చితంగా అన్ని బోగీలకు కూడా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా జరిగేది. అయితే అదృష్టవశాత్తు 7 గంటల సమయం అంటే 7 గంటల నుంచి 8 గంటల సమయం మధ్యలో అందరూ మేల్కొని ఉన్న సమయంలోనే మంటలు వ్యాపించడం, వాటిని వెంటనే గుర్తించడం కారణంగానే మంటలను వెంటనే అదుపు చేశారు. అదేవిధంగా పక్కనే విజయవాడ స్టేషన్ ఉంది కాబట్టి మరమ్మతులు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే విజయవాడ జంక్షన్ అనేది పెద్ద జంక్షన్ కాబట్టి ఏదైనా ఈ విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే రైళ్లకి ఏదైనా మరమ్మతులు వస్తే ఖచ్చితంగా విజయవాడ జంక్షన్ లోనే మరమ్మతులు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వాహనాన్ని రైలు ముందుకి పంపించే ప్రక్రియ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు సమీపంలో ఈ ప్రమాదం జరిగినా కూడా విజయవాడ దాటి వెళ్ళిన తర్వాత అయితే ఖచ్చితంగా వాహన రైళ్లు కూడా ఆపే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరిగి ఉండేది. అయితే ప్రయాణికులు అందరూ మాత్రం రైల్వే అధికారుల తీరు మీద అయితే కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఎప్పటి నుంచో ఇదే విధంగా రైళ్లలో మేము ఎప్పుడు రిజర్వేషన్ చేపించుకున్నా కూడా అక్కడ కనీస సౌకర్యాలు సదుపాయాలు లేవని చెప్పి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. ఇలాంటి ప్రమాద సమయాల్లో మాత్రమే ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా అత్యవసర సమయంలో ఖచ్చితంగా మంటలు వ్యాపించాయి. దాన్ని పెద్ద ప్రమాదం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ ప్రయాణికులు బయటపడ్డారని చెప్పుకోవాలి. కొత్త రైలు ప్రతిపాదనలు బుల్లెట్ ట్రైన్స్ పక్కన పెడితే ఉన్న రైల్స్ సేఫ్టీ మీద రైల్వే అధికారులు రైల్వే శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, మిగతా డీటెయిల్